ఈరోజు సర్గే కడికేలి రాజేందర్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు బాడీ డీఫ్రీజర్ మన మంచాల శంకరే చారిటబుల్ ట్రస్ట్కు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు మా ట్రస్ట్కి ఏంటంటే ఈ బాక్స్తోనే ఒక 10-12 బాక్సులు ఉన్నాయి. రాజేందర్ గారు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని అనగానే వాళ్ళ కొడుకు సాయి నాన్న పేరు మీద ఏదైనా ఒకటి చేయాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాడు. ఇదైతే బాగుంటుంది అని ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి రెడ్డిపాటి డిగ్రీ అనేది ఎవరికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది నిజామాబాద్ పబ్లిక్లో. అయితే అందుకోసం ఆయన ఏంటంటే ఏది బాగుంటుంది అంటే ఇదైతే ఇది డెడ్ బాడీ డిఫ్రీజర్ బాగుంటుంది అని ఏం చెప్తుంటే దాని పబ్లిక్ ప్రజల కోసమని సేవ చేయాలని ఈ దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా నాన్న కరికెళ్ళి రాజేందర్ గారి పుట్టినరోజు. ఆయన జ్ఞాపకంగా మేము ఈ యొక్క డెడ్ బాడీ ఫ్రీజర్ని మంచాల జ్ఞానేందర్ అంకుల్ గారి ట్రస్ట్కి డెలివర్ చేస్తున్నాము. ఇట్లా ఎన్నెన్నో మా నాన్నకు చాలా కోరికలు ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా ఇంకెన్నో కోరికలు ఇలా నివర్తిస్తానని చెప్పేసి ఆశిస్తాను. ఈరోజు మా ఆయన కరికెళ్ళి రాజేందర్ గారి బర్త్డే అన్నట్టు ఈ ప్రతి ఆయన బర్త్డేకి మేము చిన్న చిన్నగా అట్లా అందరికి ఫుడ్ పెట్టడము ఏదో ఒకటి మాతో అయింది ఏదో చిన్న చిన్న అట్లా చేస్తుంటుంది. ఆయనకు అట్లా సంఘసేవ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు ఏదో పెద్ద ఎత్తున చాలా చేద్దాము అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ బట్ ఆయన తలరాతనో మా తలరాతనో కానీ మమ్మల్ని వదిలేసి ఆయన మధ్యలోనే వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆయన ఆత్మకు శాంతి ఉండాలి. ఎక్కడున్నా కూడా ఆయన అనుకున్న ప్రతి కోరికను కూడా నా కొడుకుతోటి నేను చేయిస్తాను, అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను. ఈ ఆలోచన ఎందుకు అంటే చాలామంది కూడా ఇట్లా బాడీ కోసం చూడడము ఇట్లా పాడవుతుంది అని చెప్పి టెన్షన్ పడడము, దూరం నుండి వచ్చే వాళ్ళకు కూడా వచ్చేవారికి వాళ్ళ బాడీ సేఫ్గా ఉండి వాళ్ళ మనుషుల్ని వాళ్ళు చూసుకోవాలి అన్న ఉద్దేశంతో అట్లా డొనేట్ చేయడం జరిగింది. సర్గే కరికెళ్ళి రాజేందర్ గారి బర్త్డే సందర్భంగా డెడ్ బాడీ డీఫ్రీజరు అందజేయడం జరిగింది మా మంచాల శంకరే చారిటబుల్ ట్రస్ట్కు. ఎందుకు అంటే నిజామాబాద్లో ఏంటంటే డీఫ్రీజర్ బాక్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతురని వాళ్ళు నన్ను అడగంగానే అప్రోచ్ కాగానే ఇలాంటిది అయితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు స్పందించి తొందరగా ప్రతిసారి బర్త్డేకి ఏదేదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ చేద్దామని ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆ ఇబ్బంది పోవాలని ఈ డెడ్ బాడీ డీఫ్రీజర్ అందజేయడం జరిగింది బర్త్డే సందర్భంగా. ధన్యవాదాలు.